రాష్ట్రం ఒక స్టేట్ టెర్రరిజంతో వీళ్ళు చేసే స్టేట్ టెర్రరిజంతో రక్తపాతం జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు నలభై మందిని నడి రోడ్ల మీద ప్రభుత్వ అవినీతి విధానాలని ప్రశ్నించి అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాడినందుకు నలభై మందిని నడి రోడ్డు మీద వేటాడి నరికి చంపారు దాదాపు మూడు వేల మంది పైచీలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ మీద తప్పుడు కేసులతో అనేకమైనటువంటి విధానాలుగా విధాలుగా వాళ్ళని తప్పుడు కేసులతో జైలుకి పంపించారు